హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నటి శ్రీదేవి మృతి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భర్త బోని పైన అనుమానాలు పెరుగుతున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు ఆయనతో మాట్లాడిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని చెబుతున్నారు. మేనల్లుడి పెళ్లిలో ఏం జరిగింది, ఏమైనా గొడవ జరిగిందా, అసలు మృతికి కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్రీదేవి పేరుపై 100 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మృతితో లాభపడేది ఎవరు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే శ్రీదేవి జాతకం ప్రకారం ఆమెకు 70 ఏళ్ల ఆయుష్ ఉందని, చావును కొని తెచ్చుకున్నారని కర్ణాటకలోని ఉడిపికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు ప్రకాష్ అమ్మన్నయ్య అంటున్నారు. శ్రీదేవి జాతకం క్షుణ్ణంగా పరిశీలించి ఆయన వన్ఇండియాకు పూర్తి సమాచారం ఇచ్చారు. శ్రీదేవి మరణించారన్న విషయం తెలియగానే సోషల్ మీడియాలో ఆమె జాతకం తీసుకున్నామని ఆయన చెప్పారు. 1963 ఆగస్టు 13వ తేదీ ఉదయం 5:30 గంటల సమయంలో పాత మద్రాసులో శ్రీదేవి జన్మించారు. అయితే శ్రీదేవి జాతకం ప్రకారం ఆమె ఆయుష్ 70 ఏళ్లు. కానీ శ్రీదేవి 70 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం లేదని, ఆమె అనారోగ్యంతో మంచం పట్టి ఇతరుల సహాయంతో సేవలు చేయించుకుని బతికే అవకాశం ఉండేదని ప్రకాష్ అమ్మన్నయ్య వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.